షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగిందన్నది ప్రపంచానికి తెలిసిపోయిన తర్వాత అప్పటి వరకు తెలుగుదేశం వారి వైపు వేలెత్తి చూపిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నాలుక మడతేయడం నిజం కాదా? తామే హత్య చేశామని ఫలానా వాళ్ళు చెప్పిన తర్వాత విచారించడానికి ఏముంది అనే జగన్ అండ్ కో వాదన విషయానికి వద్దాం. హత్యలు జరిగినప్పుడు ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు అనే కోణంలోనే దర్యాప్తు జరుగుతుంది. వివేక విషయంలో హత్య చేసిన వాళ్ళు స్వయంగా అంగీకరించారన్న జగన్ అండ్ కో వాదన ప్రకారం చూసినా హత్యకు మోటివ్ ఏమిటో వెల్లడి కావాలి కదా. కారణం లేకుండా సరదాగా హత్యలు చేయరు కదా. వివేకాను చంపడానికై 40 కోట్ల సుపారీ ఇచ్చారని చెప్పినందున ఆ 40 కోట్లు ఇవ్వజూపినది ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం అన్వేషించాలి కదా. సూత్రధారుల జోలికి వెళ్లడం ఏమిటని నిలదీస్తూ వచ్చిన జగన్ అండ్ కో డాక్టర్ సునీత భర్త రాజశేఖర్ ప్రోద్బలంతోనే హత్య జరిగిందని ఆ కోణంలోనే దర్యాప్తు జరగాలని కోరుకోవడం ఏమిటి? హంతకులు ఎవరో తెలిసిపోయాక తదుపరి దర్యాప్తు అనవసరం అన్న వాళ్ళు అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సూత్రధారిగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేశారు? ఈ ప్రశ్నలన్నిటికీ జగన్ అండ్ కోనే సమాధానం చెప్పాలి. ఆ దేవుని దయతో అని జగన్మోహన్ రెడ్డి తరచుగా అంటుంటారు. అంటే ఆయనకు దేవుడిపై అపారమైన నమ్మకం ఉందని భావించాలి. అదే నిజమైతే జగన్ ఆ దేవుడికైనా సంజాయిషి ఇచ్చుకోవాలి కదా. సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసినందున వివేక హత్య కేసు పూర్తిగా కొలిక్కొచ్చినట్టు చెప్పలేము. అనుబంధ ఛార్జ్షీట్లను ఎప్పుడైనా దాఖలు చేయవచ్చు. సిబిఐను పంజరంలో చిలకల జగన్మోహన్ రెడ్డి గతంలో అభివర్ణించేవారు. వివేక కేసులో కూడా సూత్రధారులను కాపాడడం కోసం సిబిఐని పంజరంలో చిలుకలా మార్చిందెవరు? కేంద్రంలోని పెద్దల అండదండలు లభించుండకపోతే అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా తప్పించుకోగలిగేవారా? దర్యాప్తు ఇంత సుదీర్ఘకాలం సాగేదా? కుట్ర కోణాన్ని సూత్రధారులను నిర్ధారించకుండానే ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టులో సిబిఐ తరపున అఫిడవిట్లు సకాలంలో దాఖలు కాకపోవడానికి కారకులెవరు? ఈ కేసులో కదలిక వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం యాదృచ్ఛికమేనా? సిబిఐని పంజరంలో చిలుకలా బంధించడానికి జగన్ అండ్ కో ప్రయత్నించలేదా? న్యాయ వ్యవస్థలోని లొసుగులను అడ్డుపెట్టుకుని దర్యాప్తు సజావుగా సాగకుండా అడ్డుకున్నది నిజం కాదా? సొంత చిన్నాన హత్య కేసు దర్యాప్తు చేసిన అధికారి రామ్ సింగ్ పై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టడం వెనక ఎవరున్నారు? ఎవరిని రక్షించడానికి జగన్ ప్రభుత్వం అంత తీవ్ర నిర్ణయం తీసుకుంది? తమ ఆధీనంలోని సిబిఐ అధికారిపై కేసు పెట్టినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండిపోయింది? కేంద్ర పెద్దలు కన్నెర చేస్తే జగన్ ఈ సాహసానికి పూనుకునేవారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లభించాల్సి ఉంది. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్కు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. మన స్వర్గసీమ వారి సుకేతన. తిలా పాపం తలా పిడికడన్నట్టుగా వివేక హత్య కేసు నీరు కారిపోవడం వెనక ఎందరో మహానుభావులున్నారు. సొంత చిన్నాన కంటే దాయాదులకు చెందిన అవినాష్ రెడ్డి కుటుంబం జగన్ కు ముఖ్యం కావడమే ఇక్కడ కీలకం. గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా ప్రస్తుతానికి కేసులో సూత్రధారులు సేఫ్ గా ఉన్నారు. రానున్న ఎన్నికల తర్వాత ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో ప్రభుత్వాలు మారితే పంజరం నుంచి సిబిఐకి స్వేచ్ఛ లభించవచ్చు. అప్పుడు సూత్రధారులు పంజరంలో చిక్కుకుంటారేమో. ఏదేమైనా వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు బాగోతం చూశాం. ఈ రోజుల్లో డబ్బు రాజకీయ పలుకుబడి ఉంటే ఎవరైనా హత్య చేయించి తప్పించుకోవచ్చునని రుజువవుతోంది. డాక్టర్ సునీత పట్టుదలగా ఈ కేసును పట్టించుకోకపోయి ఉంటే ఇప్పటికే కథ కంచికి చేరిపోయి ఉండేది.
తన తండ్రిని దారుణంగా హత్య చేయించిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి కేసును ముందుకు తీసుకువెళ్తున్న డాక్టర్ సునీత భవిష్యత్తులో మరందరికో ఆదర్శనీయురాలు ఒక ప్రేరణగా మిగులుతారు। దేవుడు ఉన్నాడని జగన్ మోహన్ రెడ్డి తో పాటు మనమందరం కూడా నమ్ముతాం। కనుక వివేక హత్య కేసులోని నిందితులు చట్టాల నుంచి తప్పించుకున్నప్పటికీ దేవుడి కోర్టులో శిక్ష పడకుండా ఉండదు। మన దేశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఇకపై ఎవరైనా అంటే కాసేపు నవ్వుకుందాం। హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ఆరంభించిన సిబిఐనే చివరికి చేతులెత్తేయాల్సిన పరిస్థితి కల్పించిన పాలకులు చట్టాన్ని తన పని తాను చేసుకోనిస్తారా? రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి ఆట వారు ఆడడం ఈ దేశంలో పరిపాటిగా మారింది। అందుకే ఒక దివంగత ముఖ్యమంత్రి సొంత సోదరుడు వివేకానంద రెడ్డి హత్య జరిగిన ఆయనకు పుత్ర సమానుడైన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సూత్రధారులు తప్పించుకోవడాన్ని వింతగా చూడకూడదు। పలుకుబడి డబ్బు ఉండాలి గాని బారా ఖూన్ మాఫీ మేరా భారత్ మహాన్।